కుండీలో ఆకుకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర. విత్తనం పడి మొలిసింది, ఇప్పటికి 3 సార్లు హార్వెస్ట్ చేశానండి, ఇది 4వ సారి. చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా, కాళ్ళు కూడా ఎంత లావున్నాయి. ఇలా 4-5 మొక్కలు మొలిసాయంటే మన ఇంట్లోకి సరిపోతుందండి. చక్క పప్పులో వేసుకోవచ్చు ఇంత ఫ్రెష్ ఆకు. ఇలా తోటకూరతో పాటుగా దొంగబాయల ఆకు కూడా కోసుకుందాము. రెండు కలిపి పప్పులో పెట్టుకోవచ్చు. ఇలా కాడలతో సహా కోసుకుని పప్పులో వేసుకోవచ్చు, బాగుంటుంది. చిన్న రమ్మ పెట్టుకుంటే చాలండి, కుండీ అంతా వచ్చేస్తుంది. దొంగబాయల ఆకుల్లో ఎన్నో విటమిన్స్ పోషకాలు ఉంటాయి. ఆస్ట్రేలియాలో మేము దొంగబాయల ఆకులు కూడా పండించాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, మొత్తం ఇలా కోసేసుకున్నాము. ఇది మట్టిలో వచ్చి ఎలాగో మొలిసిందండి, మేమైతే పెట్టలేదు. చిన్న రెమ్మ ఉంటే చాలు, చక్కగా గార్డెన్లో పెట్టుకుంటే అంతా పాకేస్తుంది. ఎక్కువగా వాడతారు ఈ గంగబాయల ఆకు. చూడండి ఒక్క 2 రెమ్మలకే ఎంత ఆకు వచ్చేసింది. ఇలా కట్టలుగా అమ్ముతారు మార్కెట్లో అయితే. గంగబాయల ఆకు తోటకూర, పచ్చిమిర్చీలు.